హైదరాబాద్ శివార్లో జరిగిన నవీన్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన మరవక ముందే మరో దారుణం నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. తన ప్రియురాలపై కన్నేశాడని స్నేహితుణ్ణి అత్యంత దారుణంగా హతమార్చాడు ఓ యువకుడు. నందిపేట్ మండలంలో 5 నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఆంధ్ర నగర్ పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన కార్తీక్ రాజు మంచి ఫ్రెండ్స్. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువతిని రాజు కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు, కానీ తన ప్రియురాలపై తన స్నేహితుడైన కార్తీక్ కన్నేశాడనే అనుమానంతో కక్ష పెంచుకున్నాడు. తమ్ముడితో కలిసి అతన్ని చంపాలని ప్లాన్ వేశాడు. గత ఏడాది సెప్టెంబర్ 20 కార్తీక్ను నందిపేట శివార్లోని విజయనగరం గుట్టకు తీసుకెళ్లి మద్యం తాగించాడు. ఆ తర్వాత కర్రలతో దాడి చేసి చంపేసి డెడ్ బాడీని బండరాళ్ల మధ్య పడేసి వెళ్లిపోయారు. తన బిడ్డ కనిపించడం లేదని కార్తీక తల్లి ఇరుగు పొరుగు వారిని ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే స్థానిక యువకులు కొందరు విజయనగరం గుట్టల్లో ఓ డెడ్ బాడీ ఉందని కార్తీక్ తల్లికి చెప్పారు. పోలీసుల సాయంతో గుట్ట ప్రాంతంలో ఉన్న అస్థి పంజరాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలిలోనే పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అది కార్తీక్ దేనని నిర్ధారించారు పోలీసులు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.